कांग्रेस अग्रनेता राहुल गांधी पार्लमेंट अनर्हता वेटुकु निरसनगा ఈ నెల 14న మంచిర్యాలలో నిర్వహించే భారీ బైరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రతి మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి కోరారు. చంద్రతిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అక్కసుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 14న మంచిర్యాలలో భారీ బైరంగ సభను ఏర్పాటు చేశారని సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా రాష్ట్రంలోని ముఖ్య నేతలు హాజరవుతున్నారని పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు గొట్టి ప్రభాకర్ పులి సత్యం దారం చంద్రం చిలుక భూమేష్ ఉల్సే ఆంజనేయులు శాంతిపురి బాలు తదితరులు పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాలలో పెద్దలు రాహుల్ గాంధీ గారిని కక్ష సంప్రదింపు ధోరణితో ఆయనపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా భారత్ జోడో యాత్ర పేరిట పలు రాష్ట్రాలలో తిరుగుతూ దేశాన్ని ఏకతాటిపై తీసుకువచ్చే విధంగా చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలో వచ్చినటువంటి అపూర్వ స్పందనను ఓర్వలేకనే రాహుల్ గాంధీపై పలు రకాల కేసులు పెట్టి ఆయనకు పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడాన్ని ఈ యొక్క కాంగ్రెస్ కమిటీ పక్షాన మేము ఖండిస్తూ ఎల్లుండి 14వ తారీఖు రోజున మంచిర్యాలలో జరిగేటటువంటి సభను ఈ యొక్క చందుతి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా అన్ని విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు కూడా ఈ యొక్క ఏదైతే మన బట్టి విక్రమార్క గారు ఆసియా జోడో యాత్రను కొనసాగింపు విధంగా పాదయాత్ర చేపట్టి మంచిర్యాలలో వీరి నిర 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతి రోజున అక్కడ రాహుల్ గాంధీపై జరుగుతున్నటువంటి ఈ కుట్రలన్నింటినీ కూడా పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి ఖర్గే గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్ కాండే గారు, రేవంత్ రెడ్డి గారు వీరందరి సమక్షంలో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభను మంచిర్యాలలో నిర్వహించాలని నిర్ణయించిన ఈ క్రమంలో అన్ని మండల కేంద్రాలలో కూడా ప్రెస్ మీట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సమాయత్తపరిచి ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి కృషి చేయవలసిందిగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా మరి ఒక జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయండి. దానిలో ఉన్నటువంటి నిజాలను నిగ్గుదేల్చండి. మరి అదాని షెల్ కంపెనీలలో వచ్చినటువంటి ఈ 20,000 కోట్ల లక్షల రూపాయలు పెట్టుబడి ఎవరు పెట్టిర్రు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాదనను గట్టిగా వినిపించినప్పుడు మరి ఈ రకంగా పార్టీకి ప్రభుత్వానికి అప్రతిష్ట బాధ్యతమైనటువంటి భావించి ఎప్పుడో మూతబడినటువంటి కేసును తిరగదోలి మరి ఈరోజు ఈ కక్ష సాధింపు చర్యను చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. కాబట్టి యావత్ విజ్ఞానుడు మేధావులంతా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఇటు విషయాన్ని మరి ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.